ఏపీలో తుది ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు మాయమయ్యాయి. ఇంతకీ మాయమైన ఓట్లు ఎవరివి? వాళ్ల ఓట్లని ఎందుకు తొలగించారు? యుద్ధం ఎలా చేశామని కాదు, గెలవటం ముఖ్యం అన్న చందంగా అధికార వైసీపీ ఓటర్ల జాబితా నుంచి అక్రమాలకు పాల్పడుతుందని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వాలంటీర్ల సాయంతో సానుభూతి పరులను గుర్తించి వారి ఓట్లను తొలగించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో పనిగట్టుకుని ఓట్లు తొలగించారని ఇప్పటికే ఎమ్మెల్యే పయ్యావుల కేసు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. కేవలం 17 నియోజకవర్గాల్లో ఓట్ల శాతం పెరగక సుమారు 60 నియోజకవర్గాల్లో గత ఏడాదితో పోలిస్తే ఓట్లు గణనీయంగా తగ్గాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ పట్టు ఉన్న గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రాల్లో ఓట్లు మాయమయ్యాయి. ఓటర్లకు కనీసం నోటీసులు ఇవ్వకుండానే ఆయా నియోజకవర్గాల్లో వాటిని తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. మైలవరం నియోజకవర్గంలో 25,189 ఓట్లు తొలగించగా గాజువాకలో 18,221 ఓట్లు తొలగించారు. ఇక విశాఖ తూర్పులో 16,789 ఓట్లు తొలగించినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. ఇక ఓట్లు పెరిగిన నియోజకవర్గాల విషయానికి వస్తే నందికొట్కూరు నియోజకవర్గంలో 2,109 ఓట్లు, దర్శిలో 1,964 ఓట్లు, ఒంగోలులో 1,960 ఓట్లు మాత్రమే పెరిగినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రోజురోజుకు ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతతో దిక్కుతోచని అధికార పార్టీ ఏదో విధంగా గెలుపొందేందుకు కుయుక్తులు పన్నుతోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిలో భాగంగానే తాము బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లను నమోదు చేయించి బలహీనంగా ఉన్న చోట అడ్డగోలుగా తొలగించేలా పన్నాగాలు పన్నుతోందని విపక్షాలు అంటున్నాయి. దీనిలో భాగంగానే గతేడాదితో పోలిస్తే 20 నుంచి 25 వేల ఓట్లు తగ్గిన నియోజకవర్గాలు రాష్ట్రంలో ఒకటి ఉండగా 15,000 ఓట్ల వరకు తగ్గుదల నమోదు చేసుకున్న నియోజకవర్గాలు 4 ఉన్నాయి. 10 నుంచి 15,000 ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు 6 ఉన్నాయి. ఇదిలా ఉంటే విపక్షాల ఓట్లు భారీగా కోతపడ్డ నియోజకవర్గాలు గుంటూరు వేస్ట్, కొన్నూరు, గూడూరు, రాజాం, హిందూపురం, వేమూరు, తెనాలి, తిరువూరు, నందిగామ, విశాఖ సౌత్, తణుకు, నంద్యాల, రాజమండ్రి సిటీ, విజయవాడ ఈస్ట్, సత్తెనపల్లితో పాటు 60 వరకు ఈ నియోజకవర్గాలు ఉన్నట్లు విపక్షాలు అంచనా వేస్తున్నాయి. నేరుగా యుద్ధం చేయకుండా ఎన్నికల మతలబులతో విజయం సాధించేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం వాలంటీర్లను వాడుకుంటుందనే అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా భారీగా ఓట్లు పెరిగిన నియోజకవర్గాలు తగ్గిన నియోజకవర్గాలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.